ఎరా కోడే ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు? నేను ఉదయాన్నే భూమి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎల్లుండి తేలానికి అలా కాండాలలో ఉండాలి, అందుకే ఎవరిని కావడం కుదరలే. పిల్లలు ఎలా ఉన్నారు? ఆడకే చాలా బాగున్నారు. మా హోమ్ మినిస్టర్ని మరీ గారాబం చేస్తుందిలే. అవును, ఈ హీరో మన చంటిగాడే కదా, బాగా పొడిగైపోయాడరా. ఎంత ఉన్నారా? 5th క్లాస్ అంకుల్. కాన్వెంట్ టెక్నో స్కూలా? రెండూ కాదు, గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూలా? వాళ్ళకం చూస్తుంటే అలా లేదే. అయినా సర్కార్ బడిలో చదివే వస్తుందిరా, సౌకర్యాలా పాడా. నేను నా ఇద్దరు పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాను, సంవత్సరానికి 50,000. నీ ఏజ్కి కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు ఏంట్రా, కాలేజీకి వెళ్ళే సైజు ఉండాలి. లేట్ మ్యారేజ్ కదరా, అందుకే సైజుల్లో అంత తేడా. ఆ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయంట్రా, అంత సొమ్ము కుమ్మరిస్తున్నావు. ఒకటేంటి, ప్లే గ్రౌండ్, బాత్రూములు, కొళాయిలు, విశాలమైన గదులు, 30 మంది మాత్రమే పిల్లలు. ఏంటి కాన్వెంట్ అంతటికేనా? ఒక తరగతి గదికి. మరి మధ్యాహ్నం భోజన సంగతి? అది కాన్వెంట్రా, క్యాంటీన్ కాదు. బాక్స్ ఒట్టుకెళ్ళాలి, నీ కూడా ఒట్టుకెళ్ళట్లా? లేదు, స్కూల్లోనే భోజనం. స్కూల్లోనే భోజనమా? సంవత్సరానికి 50,000 ఓ సంతే కదా. కోటే, మనిషి బతకడానికి కావాల్సినవేంట్రా? ఏముంది, క్వార్టర్ బ్రాంది, కార బూంది. నేను అడిగింది మనిషి బ్రతకడానికి కావాల్సింది. అంటే లేకపోతే ఏంట్రా, మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, బాగుపడడానికి మంచి విద్య, ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది మనకి చాలదా? ఓ సింతనా అంటవేట్రా బాబు, పదరా. ఓహో, కూడిపడేస్తా సరే, ఈ తదంగా మంది ఎక్కడి నుంచి వస్తుంది? అవి కూడా గవర్నమెంట్ ఇస్తుంది. జగనన్న నవరత్నాల పథకం నీకు తెలియదా? ప్రెజెంట్ తామరది కాండాలే కదా, తెలిసి ఉండదులే. రెండు జతల యూనిఫామ్స్, రెండు జతల బూట్స్, సాక్స్, పుస్తకాలు, స్కూల్ బ్యాగు. ఎందుకెవరు? సబ్బులు పైన, పౌడర్ పైన, పాలు తోముకున్న పేస్టుల పైన రుద్దేసి పెరకోతి అందానికి ఖర్చు పెట్టే దాన్ని తీసి అన్నం పెడుతున్నారు. సబ్బు లేకపోతే నలుగు పెట్టుకోవచ్చు, పౌడర్ లేకపోతే పసుపు రాసుకోవచ్చు, పేస్ట్ లేకపోతే వేప పూలతో సర్దుకోవచ్చు, అదే ఫుడ్ లేకపోతే డిగ్రీ బతకవచ్చు. కాండాలలో అదే తింటారా? సరేరా, మొన్నటి వరకు గవర్నమెంట్ స్కూల్ అంటే పాడైపోయిన బిల్డింగుల్లో, పాచిపెట్టిపోయిన గదుల్లో మనిషిని కూడా లేకుండా. అది ఆనాడు. మరి ఈనాడు? సాక్షి, ఆంధ్రజ్యోతి వార్త చూద్దరుకుంటారండి. ఓరే కృష్ణ, ధనం పోసుకోవడానికి, దానం అందుకోవడానికి బోర్డు తేడారా? కాన్వెంట్ స్కూల్ కాన్వెంట్ స్కూలే, ఈది పడి ఈది పడే. ఆయన ఆవిడకి తెలియదు గవర్నమెంట్ స్కూల్ సంగతి. రెండు కాళ్ళు సాలట్లేదా? పెద్దలు పెట్టుకోవాలేమో. ఏంట్రా ఇది, కాన్వెంటా? కాదు, గవర్నమెంట్ స్కూల్. పదరా. సరస్వతి నమస్తోభ్యం. అబ్బో, పెయింటింగ్ మా బాగా వేశారు. పిల్లలు బయటికి పారిపోకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ కూడాను. ఈ కాంపౌండ్ వాల్ పిల్లల్ని నిర్బంధించడానికి కాదు, స్కూల్ని సంరక్షించడానికి. నువ్వు బాగా ముదిరిపోయావురా. అవును, ఎంత టైం అయిపోయింది, ఇంకా స్కూల్కి ఎవరు రాలేదేంట్రా? ఇవాళ ఆదివారం నాన్న. సరిపోయింది, ఆదివారం పూట కూడా బయట పెరట్టుకుని పో కోసం వచ్చేస్తున్నారన్నమాట. తిండికి లేక కాదురా, ఈ బడిని విడిచి ఉండలేక. అంతా జగనన్న మహిమ. ఈ ఆడియో అంతా ఎందుకు నాన్న, మొత్తం విడిచి చూపించాను పద.
రండి. ఆ పదండి అబ్బా కొడుకులు ఏం చేస్తారు అది చూద్దాం. అబ్బో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో ఆఫీస్ రూమ్ కి గ్లాస్ డోర్లు కూడాను. ఇది ఆఫీస్ రూమ్ కాదు అంకుల్. మరి క్లాస్ రూమ్ లోనికి వెళ్ళి చూడండి. హెవెల్స్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అందమైన పెయింటింగ్స్, ఈ బెంచ్లు అంటారు బాబు ఎలా ఉన్నాయి. ఫ్లోరింగ్ కూడా అదిరిపోయింది. సూపర్ ప్లాస్టింగ్ కూడా టాప్గా ఉన్నాయి. అనవసరంగా గుంటలను అక్కడ జాయిన్ చేశాను. సంవత్సరానికి 50,000 అంకుల్. ఏంటిది? కూలింగ్ మినరల్ వాటర్ తాగండి, చల్లబడుద్ది. మినరల్ వాటర్ ఎక్కడది? మా స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది అంకుల్. సంవత్సరానికి 50,000 అయినా గవర్నమెంట్ స్కూల్లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కలిక. ఏమైందిరా? చలికాలం తీసుకెళ్ళరా. రండి అంకుల్. వెళ్ళండి అంకుల్. మా కాండాల కాన్వెంట్లో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. సంవత్సరానికి 50,000 ఎరా మీ మామకు బాగా దిగిందా? ఇంకా 50% ఉన్నానా? అత్తం సినిమా హాల్లో బాత్రూంలో ఉంది. ఎదిగో నువ్వు బాగా డెవలప్ అయిపోయిందిరా. మా కాండాల కాన్వెంట్లో కూడా ఇంతే. అక్కడ కూడా ఎలాగ చెక్ చేశారా? గోంటాడికి గోరెదనం చాలా ఎక్కువగా ఉంది. ఎలా ఉందిరా మా ప్లే గ్రౌండ్? అదిరింది కదా. పైన పడారం బాగానే ఉంది. నీ ఉద్దేశం? లోన్ లొటారం మాట ఏంటి? సరిగ్గా చెప్పాడు. నువ్వు ఇలా రారా? ఏది పదమూడు ఎక్కడ చెప్పు? 13, 13, 13, 6, 13. ఏ బాబు నేను ఎక్కడ చెప్పండి, ఇంగ్లీష్ చదువుతామండి. మీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది అంకుల్. ఈఎం ఈఎమ్మా, ఎఫ్ఎం ఏం కాదు. అక్కడ ఎఫ్ఎం స్టేషన్ ఉంటే ఇక్కడ ఈఎం కూడా ఒక స్టేషన్ ఉంది, అదే ఇంగ్లీష్ ల్యాబ్. సంవత్సరానికి 50,000 అవునరా? ఇన్ని చేస్తున్నాడు కదా మీ సీఎం అసలు నిద్రపోతున్నాడా? లేదు, లోకానికి వెలుగునిచ్చేది సార్. మా పిల్లల్లో విద్య వెలుగునింపేది మా జగన్. దిస్ ఈజ్ జగన్స్ గవర్నమెంట్. ఎవ్రీథింగ్ డిసైడ్స్ ఇన్ ఎ మూమెంట్.